హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాంటీరెడ్ సిరప్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ సిరప్ యొక్క యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోసేజ్, ప్రికాషన్, టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరప్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది రెడ్ మాపిల్ జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. 100 ml, కాస్ట్ వచ్చేసి 75 rupees వరకు ఉంటుంది. ఇది ఒక జెనరిక్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు అంటే యూజెస్ తెలుసుకుందాం. ఇందులో రానిటిడిన్ హైడ్రోక్లోరైడ్ 150 mg ఉంటుంది, అంటే 10 ml కంటెంట్లో 150 mg ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉపయోగం వచ్చేసి గ్యాస్ట్రోసోఫిజియల్ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గ్యాస్ట్రోసోఫిజియల్ అంటే తిన్న ఆహారం స్టమక్లో డైజెషన్ కాకపోవడం వల్ల స్టమక్లో ఏర్పడిన గ్యాసెస్ అండ్ ఫుడ్ అనేది ఐసోఫాగస్ అంటే ఆహార వాహిక ద్వారా నోటిలోనికి రిటర్న్ అవుతుంది. ఇటువంటి పరిస్థితికి కారణమైన ఈ యాసిడ్ని ఒక యాంటగోనిస్ట్ అంటే యాంటాసిడ్గా ఈ రాంటిడిన్ పనిచేసి చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది. అంటే ఇది ఓవరాల్గా ఇండైజెషన్ మరియు యాసిడిటీ మరియు హార్ట్ బర్నింగ్ మరియు గ్యాస్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది. అంతేకాకుండా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కలిగే బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట రావడం మరియు మెడిసిన్స్ వల్ల స్టమక్కి ఎఫెక్ట్ కలగకుండా చూస్తుంది. ఫ్రెండ్స్, ఈ గ్యాస్ట్రోసోఫిజియల్ అంటే యాసిడిటీ వల్ల సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం లేక టైం టు టైం తీసుకోకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అంటే ఊబకాయం, హెడ్ఏక్, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఫీలింగ్ డ్రౌజీ ఆర్ టైర్డ్గా ఉండడం, డయేరియా వంటి ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించగలదు. ఫ్రెండ్స్, ఓవరాల్గా సిరప్ అనేది ఇండైజెషన్, యాసిడిటీ, హార్ట్ బర్నింగ్ మరియు గ్యాస్ ప్రాబ్లమ్స్, మెడిసిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్, అంటే హౌ టు యూజ్ ఈ సిరప్ని, ఎలా యూజ్ చేయాలి. ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఈ సిరప్ అనేది చిల్డ్రన్స్ అంటే అబౌవ్ 2 ఇయర్స్ పిల్లలకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. నార్మల్గా అబౌవ్ 2 ఇయర్స్ పిల్లలకు 2.5 ml చొప్పున డైలీ వన్స్ ఇవ్వవచ్చు. లేదా ఏదైనా మెడిసిన్ ఆర్ ఇంజెక్షన్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే 2.5 ml వరకు యూజ్ చేయవచ్చు. ఇతర ఏదైనా మెడిసిన్ వాడినట్లయితే డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. ఈ సిరప్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ సిరప్ యూజ్ చేస్తాం. కనుక దీనికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. నార్మల్గా కొందరి శరీరానికి పడినట్లయితే స్లీప్నెస్, హెడేక్, టైర్డ్నెస్, కాన్స్టిప్యూషన్, డయేరియా వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ సిరప్ను వాడడం మానేసి దగ్గరలోని మంచి డాక్టర్కు చూపించగలరు. ఫ్రెండ్స్, ఫైనల్గా ప్రికాషన్స్ యాజ్ యూజువల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్ చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకే యూజ్ చేయగలరు. ఇతర ఏదైనా అలర్జీ కోసం మెడిసిన్ యూజ్ చేసినట్లయితే డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఫైనల్గా నా అడ్వైస్ ఏంటంటే ఎటువంటి మెడిసిన్ అయినా, సిరప్స్ అయినా, లోషన్స్ అయినా, ఇంజెక్షన్స్ అయినా యూజ్ చేసే ముందు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్, ప్యాకింగ్, స్టోరేజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని యూజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.